విశాఖ నగర ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి. 2022 జూన్ 5 నుండి నగరంలో ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం, ప్లాస్టిక్ నిషేధం. ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లను అమ్మినా వినియోగించిన జరిమానాకి గురికాగా ఈరోజు ప్లాస్టిక్ వినియోగానికి స్వస్తి చెప్పండి. ప్రత్యామ్నాయ వస్తువులు ఉపయోగించండి. 75 మైక్రాన్ల లోపు మందగల ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ స్పూన్లు, ఫోర్కులు, ప్లాస్టిక్ ఆహార పాత్రలు, ఇలా ఒక్కసారి మాత్రమే వినియోగించగల ప్లాస్టిక్ వస్తువులకు స్వస్తి పలకండి. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా వస్త్ర నార లేదా పేపర్ సంచులు, గాజు లేదా స్టీల్ బాటిల్స్, స్టీల్ చెంచాలు, ఫోర్కులు, స్టీల్ కప్పులు, స్టీల్ ఆహార పాత్రలు వినియోగించండి. ప్లాస్టిక్ రహిత విశాఖకు సహకరించండి, పర్యావరణాన్ని కాపాడండి. గుర్తుంచుకోండి, 2022 జూన్ 5వ తేదీ నుండి విశాఖలో సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ పూర్తిగా నిషేధం. ఇట్లు కమిషనర్ జీవీఎంసీ. నేషనల్ ప్లాస్టిక్ రెగ్యులేషన్స్ ఏదైతే మన పాలసీస్ ఉన్నాయో దాని ప్రకారంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లెస్ దెన్ 750 మైక్రాన్స్ వాడకూడదు. సో అటువంటిది ఇంపోజ్ చేయడానికి గంట్రీవాడ ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి. అదే కాకుండా విశాఖ నగరం మీకు తెలిసే ఉంది, ప్రజలందరూ చాలా సౌమ్యులు, చాలా బాధ్యతగా ఉంటారు, చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు, మన నగరం గురించి చాలా మంచిగా ఆలోచిస్తారు. కాబట్టి ఇంకా ఒక అడుగు ముందుకు వెళ్ళి అన్ని రకాల ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి అందరి సహకారము మీ ద్వారా కోరుతూ ఉన్నాను. సో మనది క్లీన్ అండ్ గ్రీన్ సిటీ, అలాగే సిటీ ఆఫ్ డెస్టినీనే కాకుండా ఇది ఒక సిటీ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఏ సిటీ ఆఫ్ ఎక్సెప్షన్స్ అవ్వాలనేది నా కోరిక. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాను. దీనికి ప్రజలు చేయాల్సిన పెద్ద త్యాగం ఏమీ లేదు. సో ప్రతిరోజున మనం వాడే ప్లాస్టిక్ పదార్థాలు అయితే ఉన్నాయో దాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ట్రై చేయండి, రీసైకిల్ చేసుకుందాము. అలాగే ఎక్కడ ఈ పాలిథీన్ వాడాల్సిన అవసరం ఉన్న చోట క్లాత్ బ్యాగ్స్ని వాడదాం. ఇప్పుడు క్లాత్ బ్యాగ్ కూడా మార్కెట్లో దొరుకుతాయి. మొన్న మన స్కూల్ పిల్లలే చాలా వరకు క్లాత్ బ్యాగ్ చేసి ఉన్నారు. సో ఈసారి ఈ జూన్ 5 నుంచి మనం కూడా బీచ్ ఏరియాలో ఒక ఎక్కువ బజార్ని పెడుతున్నాము. ఈ క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్, పేపర్ కప్స్, అలాగే వుడెన్ స్పూన్స్ ఇటువంటివి పబ్లిక్కి అమ్మే ఒక అవకాశం ఇవ్వడానికి ఎక్కువ బజార్ అని కలెక్టర్ ద్వారా బీచ్ ఏరియాలో ఇనాగరేట్ చేస్తున్నాం జూన్ 5. కాబట్టి ఈ జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే, జూన్ 5, 2022 నుంచి మన నగరంలో ప్లాస్టిక్ వాడకాన్ని మ్యాక్సిమం అయినంతవరకు తగ్గించాలి. దానికి 10 డేస్ కౌంట్ డౌన్ నిన్న ఇవ్వడం జరిగింది. ఈరోజుకి 9 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సో ఈ 10 రోజుల్లో ఎవరైతే తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉందో వాళ్ళు దయచేసి ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోండి, ఈ క్లాత్ బ్యాగు ఇటువంటి దానికి షిఫ్ట్ అవ్వండి. జూన్ 5 వరకు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తాము. ఎక్కడ రైతు బజార్లో, అన్ని మార్కెట్స్లో, షాపింగ్ కాంప్లెక్స్లో, హోటల్స్లో, హాస్పిటల్స్లో, చిన్న చిన్న షాప్స్లో, రోడ్ సైడ్ బడ్డీల్లో, అన్ని చోట ఎక్కడైతే ప్లాస్టిక్ వాడుతున్నారో వాళ్ళకి మన వాళ్ళు వెళ్ళి దగ్గర ఉండి చెప్తారు, బాబు ఇది జూన్ 5 వరకు మాత్రమే వాడే అవకాశం ఉంది, అంతకు ముందే ప్రత్యామ్నాయం వెతుక్కోండి, దయచేసి ప్లాస్టిక్ స్పూన్స్, బౌల్స్, కవర్స్ వాడొద్దు అని చెప్పే కార్యక్రమం జూన్ 4 వరకు జరుగుతుంది. ఈరోజు కూడా నేను ఫీల్డ్కి వెళ్ళాను జ్ఞానాపురం దగ్గర, అక్కడ చూస్తుంటే ఒక అక్క బడ్డీలో నిమ్మకాయలు ఒక పాలిథిన్లో పెట్టుకొని అమ్ముతున్నారు. అమ్మ ఏంటమ్మా అంటే సారీ సార్ అంటున్నారు. సారీ వద్దమ్మా, దయచేసి బాధ్యతగా ఉండండి. ఇది కాకుండా మీరు క్లాత్ బ్యాగ్ వాడని ఇచ్చి వచ్చాను కూడా. సో ఇటువంటిది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పిస్తాము మీడియా ద్వారా, అలాగే న్యూస్ పేపర్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఈ మెసేజ్ని పంపిస్తున్నాము 5వ తారీఖు నుంచి ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అని. సో మీకు తెలిసే ఉంది ప్లాస్టిక్ రూల్స్ ప్రకారంగా, అలాగే లిటరింగ్ ఫైన్స్, ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడుతూ ఉంటే దానికి పెనాల్టీ కూడా అవకాశం ఉంది. అది జూన్ 5 తర్వాత ఎవరైనా మళ్ళీ లేదు మనము వినము మేము ఇలాగే ఉంటామంటే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ అంటే పెనాల్టీ ఫైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ అక్కడ వరకు వెళ్ళే అవకాశం రాదు అని నేను అనుకుంటున్నాను.